हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। ई वीडियोलो मीकु डिफरेंट डिफरेंट ब्लौज हैंगिंग्स नी डिफरेंट शेप्स नी यूज चेसी अंड सिल्क थ्रेड नी यूज चेसी एला रेडी चेसुकोवालो चूपिस्तुन्नानु। इलांटी ब्यूटिफुल अंड ईजी ब्लौज हैंगिंग्स नी मनम सिंपल गा इंट्लोने रेडी चेसुकोवच्चु। हैंगिंग चेसुकोवडानिकी मनम डिफरेंट डिफरेंट मेटीरियल्स नी यूज चेस्तामु। अंदुलो मेनली कावाल्सिंदी मनकि ई शेप लो उन्न पिन्स, दीनि हेड पिन्स अंटामु। अंड नेक्स्ट ఈ షేప్లో ఉన్న పిన్స్ కావాలి, ఈ పిన్స్ని మనము ఐ పిన్స్ అంటాము। అండ్ నెక్స్ట్ గుచ్చుకోవడానికి మనకి ఇలా డిఫరెంట్ షేప్స్లో ఉన్న బీడ్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి, సో మన చాయిస్ ప్రకారము ఈ బీడ్స్ని మనం అరేంజ్ చేసుకోవచ్చు। నెక్స్ట్ స్మాల్ గోల్డెన్ కలర్ బీడ్స్ అండ్ సిల్క్ థ్రెడ్ అండ్ ఈ డిఫరెంట్ ప్లాస్టిక్ డోమ్స్ అనేది కావాలి। సో ఈ వీడియోలో మీకు ఈ డిఫరెంట్ మెటీరియల్స్ని యూజ్ చేసి బ్లౌజ్ హ్యాంగింగ్ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తున్నాను। ఫస్ట్ హ్యాంగింగ్ చేసుకోవడానికి నేను ఇలా డిఫరెంట్ కలర్ అండ్ షేప్లో ఉన్న ఇటువంటి బీడ్స్ని తీసుకుంటున్నాను। ఈ బీడ్స్ని ఫస్ట్ 20 ఐపిన్ని తీసుకొని, ఈ ఐపిన్ లోపల ఫస్ట్ ఈ పెద్ద బీడ్ ఏదైతే ఉందో ఈ బీడ్ని తీసుకోవాలి। సో ఇలా తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ షేప్లో ఉన్న బెల్ షేప్లో ఉన్న ఈ షేప్ని తీసుకొని, దాని తర్వాత ఇటువంటి షేప్ ఈ షేప్ని దీని లోపల తీసుకున్న తర్వాత నెక్స్ట్ అరేంజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్లూ స్మాల్ బీడ్ని తీసుకొని, సో అండ్ షేప్ అనేది మన దగ్గర అవైలబిలిటీని బట్టి మనం అరేంజ్ చేసుకోవచ్చు। సో ఇక్కడ బ్లూ కలర్ బీడ్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి, సో బ్లూ కలర్ బీడ్స్ని ఇలా అరేంజ్ చేసుకున్నాను। నెక్స్ట్ ఈ బీడ్స్ తీసుకున్న తర్వాత ఇటువంటి షేప్ అనేది దీని లోపలికి తీసుకోవాలి। నెక్స్ట్ డిఫరెంట్ షేప్స్ని నార్మల్గా ఏదైతే మనం ఐపిన్ తీసుకున్నామో ఐపిన్ లోపల ఇన్సర్ట్ చేసుకోవాలి। బీడ్స్ అన్ని అరేంజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ పైన ఏదైతే ఎక్సెస్ పిన్ ఉందో ఈ పిన్ని మనం ఇలా టర్న్ చేసుకోవాలి। సో ఇలా టర్న్ చేసి కంప్లీట్గా కిందకి ప్రెస్ చేసుకోవాలి। ఇలా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ కింద హ్యాంగ్ చేసుకోవడానికి, దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసుకోవడానికి సేమ్ ఇటువంటి షేపే ఇలా చిన్న హ్యాంగింగ్స్ని చేసుకోవాలి। ఈ హ్యాంగింగ్స్ని ఈ కింద ఏదైతే గ్యాప్ ఉందో ఈ గ్యాప్ లోపల పెట్టుకోవాలి। హ్యాంగింగ్స్ అన్నీ ఇన్సర్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఈ పిన్ ఏదైతే ఉందో దీన్ని కంప్లీట్గా క్లోజ్ చేయాలి। పెట్టుకున్న తర్వాత మన హ్యాంగింగ్ అనేది రెడీ అయిపోయింది। ఈ హ్యాంగింగ్ని బ్లౌజ్కి అటాచ్ చేసుకోవడానికి, సో బ్లౌజ్ ఆర్ బ్లౌజ్ థ్రెడ్కి అటాచ్ చేసుకోవడానికి ఇలాంటి చిన్న రింగ్ని తీసుకొని, ఈ రింగ్ని ఈ పైన గ్యాప్లో తీసుకొని క్లోజ్ చేసుకోవాలి। ఇలా మనము డిఫరెంట్ కలర్స్ బీడ్ని యూజ్ చేసి బ్లౌజ్ హ్యాంగింగ్ని రెడీ చేసుకోవచ్చు। నెక్స్ట్ హ్యాంగింగ్ ఇటువంటి సిల్క్ థ్రెడ్ని యూజ్ చేసి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను। సో ఈ హ్యాంగింగ్ రెడీ చేసుకోవడానికి సిల్క్ థ్రెడ్ని ఇలా 50 to 60 టైమ్స్ ఏదైనా కార్డ్బోర్డ్కి రొటేట్ చేసుకొని ఇలా 50 to 60 లైన్స్ని తీసుకోవాలి। 60 థ్రెడ్స్ని తీసుకున్న తర్వాత ఇటువంటి ఒక కార్డ్బోర్డ్ తీసుకొని, ఆ కార్డ్బోర్డ్ పైన థ్రెడ్స్ని 3 టైమ్స్ రొటేట్ చేసుకోవాలి। రొటేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్, సో ఈ నిడి లోపల సేమ్ బ్లాక్ కలర్ థ్రెడ్ పెట్టుకొని ఈ పైన నాట్ వేసుకోవాలి। సో ఇలా థ్రెడ్ పెట్టుకొని సేమ్ కలర్ థ్రెడ్ని యూజ్ చేయాలి। సో ఈ బ్లాక్ కలర్ థ్రెడ్ని తీసుకొని ఈ పైన ఏదైతే ఉందో ఈ పైన నాట్ వేసుకోవాలి। ఇలా నాట్ వేసుకున్న తర్వాత ఈ ఎక్సెస్ థ్రెడ్ అయితే ఉందో ఈ థ్రెడ్ని కట్ చేయకుండా వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ కింద థ్రెడ్స్ అన్నీ ఈవెన్గా ఉన్నాయి, సో ఈ థ్రెడ్స్ అన్నీ ఈవెన్గా వచ్చేటట్టు ఈ కింద కార్నర్లో కట్ చేసుకోవాలి। ఇలా థ్రెడ్స్ అన్నీ ఈవెన్గా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇటువంటి గోల్డెన్ కలర్ థ్రెడ్ని తీసుకొని, సో ఇక్కడ పైన కొద్దిగా గ్యాప్ వదిలిపెట్టేసి ఈ కింద 10 టైమ్స్ రొటేట్ చేసుకోవాలి। ఇలా 10 టైమ్స్ రొటేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ దీన్ని నాట్ వేసుకోవాలి। ఇలా
ఇలా గోల్డెన్ కలర్ థ్రెడ్ ని నాట్స్ వేసుకున్న తర్వాత పైన ఉన్న ఈ ఎక్సెస్ బ్లాక్ కలర్ థ్రెడ్ నుంచి సో ఇటువంటి షేప్ తీసుకొని ఈ షేప్ నుంచి ఈ బ్లాక్ కలర్ థ్రెడ్ ని షేప్ లో ఉంచి ఇన్సర్ట్ చేసుకోవాలి ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ చిన్న గోల్డెన్ కలర్ బీడ్ అండ్ నెక్స్ట్ ఈ వైట్ కలర్ బీడ్ అయితే ఉందో ఈ వైట్ కలర్ బీడ్ ని नेक्स्ट वाइट कलर बीड पैन गोल्डन कलर बीड्स इला बीड्स थ्रेड इंसर्ट नेक्स्ट ब्लैक कलर थ्रेड शेप ब्लैक कलर थ्रेड शेप शेप की పైన కింద హోల్స్ అనేవి ఉంటాయి సో ఈ బ్లాక్ కలర్ థ్రెడ్ ని పైన హోల్ నుంచి తీయాలి ఇలా థ్రెడ్ ని బయటికి తీసుకున్న తర్వాత నెక్స్ట్ సేమ్ గోల్డెన్ కలర్ బీడ్ ని చిన్న బీడ్ ని ఇన్సర్ట్ చేసుకొని మనకి ఇలా డిఫరెంట్ షేప్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి సో బటర్ఫ్లై షేప్ ఎలిఫెంట్ షేప్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి సో ఇలాంటి షేప్స్ ని తీసుకొని लोपल की इंसर्ट चेसुकोवाली इंसर्ट चेसुकुन्न तर्वात मन हैंगिंग अनेदि कंप्लीट अयिपोयिंदि सो ई हैंगिंग नि ई एक्सेस स्टेट तोटि डायरेक्ट गा मन लेस के एदैते उंदो ब्लौज लेस एदैते उंदो आ लेस की स्टिच चेसुकोवच्चु ఇలా మన టూ సిల్క్ థ్రెడ్ హ్యాంగింగ్స్ అనేది రెడీ అయిపోయాయి నెక్స్ట్ హ్యాంగింగ్ చేసుకోవడానికి ఆల్రెడీ సిల్క్ థ్రెడ్ తోటి కవర్ చేసిన ఇటువంటి ప్లాస్టిక్ డోమ్స్ ని తీసుకుంటున్నాను సో ఈ ప్లాస్టిక్ డోమ్స్ ని ఫస్ట్ ఇక్కడ ఈ బాటమ్ డోమ్ ఏదైతే ఉందో ఈ డోమ్ ని ఆల్రెడీ స్టోన్ లేస్ తోటి ఇలా డెకరేట్ చేసి ఉంచాను యాక్చువల్లీ ఈ డోమ్స్ ఇయర్ రింగ్స్ చేసుకోవడానికి రెడీ చేసిన డోమ్స్ హ్యాంగింగ్ రెడీ చేసుకోవడానికి ఇటువంటి హెడ్ పిన్ తీసుకొని ఈ హెడ్ పిన్ కి గోల్డెన్ కలర్ కొంచెం ఇలా పెద్దగా ఉన్న బీడ్ ని దీని లోపలికి తీసుకోవాలి నెక్స్ట్ ఆల్రెడీ డెకరేట్ చేసుకున్న ఈ పెద్ద డోమ్ షేప్ ఏదైతే ఉందో ఈ డోమ్ షేప్ ని దీని లోపలికి తీసుకోవాలి నెక్స్ట్ సో ఈ పెద్ద డోమ్ కి నెక్స్ట్ ఈ సైజ్ డోమ్ కి గ్యాప్ ఉండడానికి గోల్డెన్ కలర్ బీడ్ ని తీసుకొని ఈ చిన్న డోమ్ షేప్ ఏదైతే ఉందో దీని లోపలికి ఇన్సర్ట్ చేసుకోవాలి ఇలా ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత గోల్డెన్ కలర్ లో ఉన్న ఇటువంటి బెల్ షేప్ ని తీసుకొని దీనిపైన పెట్టుకోవాలి షేప్ ని దీని లోపలికి ఇన్సర్ట్ చేసుకోవాలి సో ఇలా ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత ఈ ఎక్సెస్ పార్ట్ ఏదైతే ఉందో ఈ పార్ట్ ని ఫోల్డ్ చేసుకోవాలి అంత కంప్లీట్ అయిన తర్వాత మన బ్లౌజ్ హ్యాంగింగ్ అనేది ఇలా కనిపిస్తుంది సో ఇది డబుల్ షేడ్ బ్లౌజ్ హ్యాంగింగ్ సో ఇలా మనము డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్ని యూజ్ చేసి ఇంట్లోనే బ్లౌజ్ హ్యాంగింగ్ని రెడీ చేసుకోవచ్చు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి